శరదిందు వికాసి మందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాశ్యాం అరవిందాసన సుందరీముపాసే ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. రథసప్తమి పర్వదినం తాలూకా వైశిష్ట్యం. ఆ రోజున ఏ కార్యక్రమాలు ఏ విధంగా చేసుకోవాలనేటువంటి విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సప్తమి తిథి ఏదైతే ఉన్నదో అందులోకి మాఘమాసంలో వచ్చినటువంటి శుద్ధ సప్తమి రథసప్తమిగా చెప్పబడుతూ ఉంటుంది. ఆ రోజున సూర్యుని ఆరాధన వైశిష్ట్యం. మాఘమాసం అంతా కూడా సూర్యుని ఆరాధన చేయడం విశేషం. ఆ రోజున రథసప్తమి అనేటువంటి పర్వదినాన్ని తెలుగు రాష్ట్రాల్లో ఉభయలు కూడా చేసుకోవడం ఒక ఆచారంగా సనాతన ధర్మంలో వస్తున్నది. ఎందుచేతనంటే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్తని ధర్మశాస్త్రం. ఆరోగ్యాన్ని ఎవరైతే కోరుకుంటారో వారు సూర్యుని తాలూకు ఆరాధన చెయ్యాలి. మరి ముఖ్యంగా ఈ రథసప్తమి పర్వదినం రోజున సూర్యుని ఆరాధన చేయడం, ఆ సంవత్సరం అంతా కూడా మనకి ఆయుష్ ఆరోగ్యాన్ని సూర్యుడు ప్రసాదిస్తాడు అని ప్రజల యొక్క నమ్మకం. సప్తమి తిథి తాలూకు ప్రాశస్త్యం ఏంటండి అని అడిగితే, సప్తార్స్వరధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం అని శ్లోకం కనుక ఏడు గుర్రములు పూనినటువంటి రథాన్ని అధిరోహించి సూర్యనారాయణ స్వామి ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా ప్రపంచం మొత్తం కూడా పరిభ్రమిస్తూ ఉంటాడు. కాలానికి ప్రతీక సూర్యుని చూసి సూర్యోదయం, మాధ్యాహ్న సమయంలో సూర్యుడు ఉండడం, సాయం సంధ్యా సమయం, ఈ మూడు సమయాల్లో కూడా మనం సంధ్యావందనం గాయత్రి ఆరాధన చేయడం చాలా విశేషం. అదేవిధంగా కాలానికి ప్రతీక, అలాగే మనం చేసేటువంటి ప్రతీ కార్యానికి కూడా శుభాశుభ కార్యాలకి కర్మసాక్షిగా సూర్యుని చెప్పబడుతూ ఉంటుంది. అందుచేత కర్మసాక్షి అయినటువంటి సూర్యుని ఆరాధన చేయడం, సూర్యునికి విశేషంగా ఈ రథసప్తమి రోజున పూజా కార్యక్రమాలు, సూర్య నమస్కారాలు. ఏదైతే సూర్యునికి ప్రత్యేకంగా ఏం చెప్పారంటే, ఈ నమస్కార ప్రియ భాస్కర సూర్యనారాయణ స్వామి నమస్కారాలకి ప్రీతి చెందుతాడు. ఒక్కొక్క దేవతకి ఒక్కొక్కటంటే ప్రీతి. ఎట్లాగైతే మానవులందరికీ కూడా తినే పదార్థాలు కానీ చూడవలసినటువంటి స్థలాలు కానీ ఒక్కొక్కరికి ఒక రకమైనటువంటిది ఎలాగ ప్రీతిగా ఉంటుందో, దేవతల్లో కూడా సూర్యనారాయణ స్వామికి భాస్కర నమస్కార ప్రియ సూర్య నమస్కారాలు చేయడం. నిత్యం కూడా సూర్య నమస్కారాలు చేస్తాం. ఈ రోజున విశేషంగా సూర్య నమస్కారాలు చేయడం ద్వారా సూర్యుడు సంతృప్తి చెంది మనకు కావలసినటువంటి కోరికలన్నీ కూడా తీరుస్తాడు అని చెప్తారు. సూర్యుని ద్వాదశ ఆదిత్య రూపంగా కొలుస్తారు. నెలకు ఒక్కొక్క రాశి చెప్పున సూర్యనారాయణ స్వామి ద్వాదశ రాశుల్లో పరిభ్రమిస్తూ ఉంటాడు. దాన్ని సంక్రమణం అంటాం. మనం ఎక్కువగా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో మకర సంక్రమణాన్ని జరుపుకుంటూ ఉంటాం. అయితే ఈ ప్రతీ నెల ఒక సంక్రమణం జరుగుతుంది, ఒక్కొక్క రాశిలో సూర్య సంచారం. అందుచేత ఈ విధంగా కాలానికి ప్రతీక అయినటువంటి సూర్యనారాయణ స్వామిని విశేషంగా మంత్రయుక్తంతో, అలాగే మానసికమైనటువంటి పూజ కానీ బాహ్యమైనటువంటి ఆంతరంగికమైనటువంటి పూజా కార్యక్రమాలు ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేస్తారో, సూర్యనారాయణ స్వామిని ఈ రోజుని ప్రత్యేకంగా తలుచుకుంటారో, వారికి ఆయుహు ఆరోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని ధర్మశాస్త్రం. ఇది ఈ రథసప్తమి రోజు తాలూకా వైశిష్ట్యం.